నమస్తే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మస్త్ మజాక్ తగ్గలేదు అందరూ తాగుతారు మజా నేను వస్తే ఇంకా మజా మన షో పేరు మస్ మజాక్ మామూలు ఇవ్వలేదు వేరే ఇచ్చా ఏదో అట్లా చిన్నగా ప్రాక్టీస్ చేసి వచ్చాను అనమాట బాగుందని అనుకుంటున్నాం మరి మీరు ఎలా ఉంటారో మరి ఏంటో తెలియాలి సో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళ గురించి చెప్పాలి కదా అభినయ్ ధర్మారం కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి చాలా కావాల్సిన మనిషి అన్నట్టు ఈ అబ్బాయి చిన్న పిల్లోడు మామూలు ఉండేది వీనికి ఈరోజు బర్త్డే ఇంట్లో బాగా సతాయిస్తుందంట సో నాకు కూడా తెలిసింది చెప్తా చెప్తా అభినయ్ ఏ విషయం ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అబ్జెడ్ నువ్వు ఇలాంటి బర్త్డేలు మంచిగా జరుపుకొని ఇంట్లోనే సతాయించకుండా మంచిగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ నీకు విజయమని చెప్పింది ఎవరో తెలుసా మను బాను అజయ్ హర్షిత కిట్టు బిట్టు ఎంతమంది చోటుగాలంతా విజ్జేసరి నీకు సూపర్ నువ్వు ఇలాంటి బర్త్డేలు బాగా జరుపుకొని హ్యాపీగా ఉండాలి అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని అందరిని బాగా చూసుకోవాలి ఓకేనా ఇంక మన గురించి చెప్పాలంటే ప్రతిరోజు మనం చెప్తూనే ఉంటాం ఇంకేం చెప్తావరా అని మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్తా నా గురించి నేను ఎప్పుడు డప్పు కొడతా కొట్టాలి లేకపోతే మరి యాంకర్ శివ తెలివాలా మరి లేకపోతే ఎట్లాగా అన్నమాట సో ఇంకా మన లైఫ్లో జరిగిన కొన్ని కొన్ని విషయాలను కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా చెప్పే ముందు ఈలోపు కాల్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం లేదంటే మాట్లాడుకుందాం లేవు ఓకే కాల్స్ లేకపోతే ఏం చెప్తాం మాట్లాడతాం అన్నమాట సో ఆఫర్ ఆ రోజు చెప్పిన ఆఫర్ గురించి ఇంకా మరి ఉంది వాడుకుంటా అని వాడుకోవచ్చు ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి వచ్చాం మనం కొత్త సంవత్సరంకి వచ్చామంటే ఎన్ని ఆఫర్స్ ఉంటాయో తెలుసు కదా ఈ వీక్ మొత్తం ఆఫరే ఉంది వాడుకోవచ్చు ఇంకా టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి అందరు బాగుండాలి నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీక్ మొత్తం చెప్తూనే ఉంటా న్యూ ఇయర్ సో నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి కాబట్టి సంక్రాంతి కూడా మీరు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆ రోజు ఇంకా చూపిస్తా రోజు పంజా గింజ కట్టు బొట్టు ఇంకా వేరే ఉంటుంది సో ఆ రోజు వద్దులే కానీ అప్పటి వరకు ఇవ్వద్దు ఆ రోజుది ఇప్పుడైతే మనం హ్యాపీగా మాట్లాడుకోవాలి కదా ఇంచెక్క ఒక కాల్ తీసుకుందాం హలో హలో హాయ్ హలో హలో అశ్విని కాదు వైశాలి ఏ వైశ్ ఫస్ట్ కాల్ నీదేనా వెరీ గుడ్ రా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంటే నా షో కోసం ఇంత ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నామని ఫుల్ ఖుషి అవుతుంది లోపల అంటే నేను రాగానే కాల్ చేసావు కదా ఆ హ్యాపీనెస్ సంతోషం ఆ ఆనందం వేరే వేరే రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఫస్ట్ కాల్ మా వైశ్ కాల్ చేసింది నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా వైశవ్ ఏంట్రా ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు కూర్చున్నావా రా ఇప్పుడు నువ్వు కాలేజా స్కూల్ నాకు ఆ విషయం చెప్పనే లేదు కాలేజా ఏ గ్రూపు డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ బీకామ్ నాది కూడా బీకాం సిఏనే అవునా అందులో సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయో నన్ను అడుగు నేనా చూడాలి చూసుకుంటూ అట్లా సపోర్ట్ చేస్తే నేను గ్లామర్ పెంచుతున్నా ఆ గ్లామర్ పెంచుతున్నా గ్లామర్ పెంచుతున్నానా ఆ మీ కోసమే కదరా ఏం చేసినా అవునా ఆ మరి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి మిమ్మల్ని పడగొట్టాలి మిమ్మల్ని ఫ్లాటింగ్ చేయాలి టోటల్గా మీకు ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి అవునా కదా అందుకోసమే చాలా గ్లామర్ పెంచేసి వస్తుంది మరి మన యాంకరింగ్ బాగుందా బాగుంది నీకేం చెప్పు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ వైషవ్ ఇలానే కాల్ చేస్తూ ఈ గ్లామర్ గురించి నువ్వు ఇలానే మాట్లాడుతూ నాకు చాలా సపోర్ట్ చేయాలి ఓకేనా నీ పేరు ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుంటా ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ వైషు బాయ్ అలా ఉంటుందన్నమాట ఈలోపు ఇంకో కాల్ తీసుకుందాం హలో గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే శంకరణ అన్న నరసాపూర్ అంతా ఎట్లుందే

ఆల్రెడీ నువ్వు అందరికి తెలిసి ఆల్రెడీ నీ పేరు అందరికి తెలిసిపోయింది ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూడా నువ్వు వాడతావో మరి జోక్స్ చెప్తావో మిమిక్రీ చెప్తావో అది కూడా త్వరలోనే ఉంది సో నీ టాలెంట్ నువ్వు బయట పెట్టుకో ఇప్పుడు ప్రకాష్ ప్రకాష్ రాజ్ ఒకసారి చేయగలుగుతావా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ మిమిక్రీ డార్లింగ్ మిమిక్రీ

ఎంతెంత దయ నీది ఓ సాయి అట్లా సాయిబాబా థ్యాంక్ యూ సో మచ్ మీరు చెనీలానే నీ 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 అంత ఎనర్జీ నాకు కూడా రావాలి నీ అంత టాలెంట్ కూడా నాకు కూడా రావాలని కొనుక్కుంటున్నా నేను కూడా సినిమాలు అలా వచ్చి ఏదో రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా హా అంటే ఒక టాలెంట్ ఎప్పుడు తక్కువ అవును నిజంగానే మిర్చి అవునా ఈ రోజు చాలా మంది మన డ్రెస్ గురించి చెప్పారంటే మరి ఒక వారం రోజుల దాకా దీన్ని వేసుకురావద్దు థ్యాంక్ యూ అయ్యో ఏదో ఉన్నట్టున్నా చెప్తుంటే ఏ థ్యాంక్ యూ నేను నువ్వు ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిన పాజిటివ్ గా తీసుకుంటా మిర్చి అది నువ్వు చెప్పినవాడి ఎందుకంటే నువ్వు సినిమా ఫీల్ అబ్బాయి కాబట్టి నువ్వు చెప్పినవాడి ఇంకొంచెం నాకు ఉంటుందిలే ఒక గట్టి నమ్మకం ఉంటుంది అది

కావాలి సార్ నాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డార్లింగ్ వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాం చూడండి మూవీ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చూస్తే ఎందుకు చూడ మనం మనం సపోర్ట్ చేసుకోవాలి డార్లింగ్ ఓకే సార్ నేను అంటే నేను ఒకళ్ళ గురించి ఎంకరేజ్ చేస్తాను కానీ ఒకళ్ళ గురించి ఇప్పుడు కూడా వాళ్ళ బాధ పెట్టండి అదే అదే థ్యాంక్ యూ సో మచ్ మిర్చి నువ్వు ఇట్లానే కాల్ చేసి నీ సినిమాని రిలీజ్ అయిన తర్వాత నాకు పక్కా కాల్ చేసి చెప్పు నేను వెళ్ళి చూసి అది రికార్డ్ చేసి నీకు మళ్ళీ నేను సెండ్ చేస్తాను అది ఈ కష్టం కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇంకొక కాల్ తీసుకొని మాట్లాడదాం హలో 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 ఓకే నో ప్రాబ్లం ఏంటి ఇంత లేట్ ఎందుకు చేస్తారు నో కాల్స్ కాల్ కనెక్ట్ కావాలి ఎందుకంటే మనం వచ్చినం వేరే ఉంటుంది మరి ఎందుకు అట్లా చేస్తారు కాల్ చేయరి మంచిగా కనెక్ట్ గారి మస్తు మంచి మంచి ముచ్చట్లు బి మాట్లాడుకుందాం అట్లా మాట్లాడకుండానే కదా మనకు బి చూసి వచ్చేది ఏం కాగా చూస్తున్నారు అట్లా చూడకూరి కాల్ చేస్తే మనం మస్తు మాట్లాడుకోవాలి మస్తు చెప్పుకునేవి ఉన్నాయి జాదా జాదా బి హోగ ఈ లోపు ఒక మంచి కాల్ తీసుకొని ఇట్లానే కంటిన్యూ చేద్దాం హలో హలో హాయ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ ఉందా మరి సిగ్నల్ ఉంటే ఎందుకు కట్ అవుతుంది అట్లా బ్రేక్ అవుతుంది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నీ పేరేంది హైదరాబాద్ ఎవరు మాట్లాడేది నాకు ఎవరు తెలిసిన వ్యక్తే అనుకుంటున్నాను నేనైతే అవునా థ్యాంక్ యూ సో మచ్ మచ్చా ఇట్స్ ఓకే హైదరాబాదు హైదరాబాద్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు హోల్ సిటీ ఏం కాగా ఎడ్లున్నావు మంచిగా ఉన్నావు మంచిగా రాలేదు సో యామినీ కొంచెం పెరిగిపోయింది అన్నట్టు మధ్యలో డిస్టెన్స్ ఎందుకంటే నేను ఈ షో ఆవిడ ఆ షో కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టు ఈ లోపేం ఏం కాదు ఇట్లనే చూస్తూ ఉండు యామిన అనే కాదు నేను కూడా కనబడుతున్నా కదా టీవీలో మరి చూడాలి టీవీలో చూసి నన్ను కూడా ఎంకరేజ్ చేయాలి అందరు యామిని ఆలీలు అనుకుంటూ పోతే నేను ఇక్కడే ఉంటా థ్యాంక్ యూ సో మచ్ రాజు ఈ లోపు ఇంకో కాల్ తీసుకుందాం హలో హాయ్ మీ పేరు కవిత కవిత కొంచెం గట్టిగా మాట్లాడ వాయిస్ చిన్న వస్తుంది ఇప్పుడు కొంచెం బెటరే కాకపోతే ఇంకొంచెం బెటర్గా వస్తే అని అంతే అంటే కవిత ఫోన్ చేసిందంటే అక్కడ ప్రేక్షకులు అందరూ కూర్చొని చూస్తూ ఉంటాను అన్నట్టు మంచిగా మాట్లాడుతుంది కొంచెం గల గల ఆడుతుంది అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా జనాలకి సో అందుకోసం కవిత నువ్వు సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి గట్టిగా మాట్లాడితే ఇంకా బాగుంటుంది కవి విత తినావు కదా బాయ్ కవిత కాల్ చేసి ఏదో మాట్లాడదాం అనుకుంది మంచి హుషారుగా ఏం చేద్దాం సిగ్నల్ ఉంటే బాగుంటుంది సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ సో ఏం బాధపడకు ఈ ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం హలో 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 హాయ్ నాని మీ సుజాత ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓహో పిన్ని గారు నీ కొడుకు మరి ఇక్కడ కనబడుతుండు మరి ఎలా ఉంది పిన్ని గారు థ్యాంక్ యూ సో మచ్ పిన్ని సో పిన్ని కాల్ చేసి మాట్లాడుతుంటే నాకు చాలా ఖుషి అవుతుంది ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు కాల్ చేసి కనెక్ట్ అవుతుంటే ఇక్కడ ఉన్నోనికి ఇంక ఎనర్జీ వంద రేట్లు పెరుగుతుంది అన్నట్టు సో త్రీ టి ఫోర్ డేస్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని ఇంకా అందరు బాగున్నారా అది అంటే మన తమ్ముళ్ళు చోటుగాళ్ళు స్కూల్కి స్కూల్కి వెళ్ళినా గానీ మీరు వచ్చిన తర్వాత ఇది యూట్యూబ్లో చూసుకోవచ్చు చూసి ఎంజాయ్ చేయచ్చు కిట్టు బిట్టు స్వామి మీ అందరికీ హాయ్ స్వామి మా బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని ఓకే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పటికీ నీ కొడుకు మీద ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని ఓకే చూడండి ఇట్లానే వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను మన ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ పిన్ని బాయ్ ఇంకొకటి ఏంటంటే భార్య మనకు సపోర్టింగ్ ఉండాలి అతిగా వేసిందనుకో ఇట్లనే ఉంటుంది హెలికాప్టరు ట్రైన్ ఇలాంటి అంటే ఇంకా నెక్స్ట్ పక్కన ఉన్న దేశం కూడా మన ఇంటి పక్కకే ఉంది అని ఆ రేంజ్లో చెప్పిందనుకో ఇంకా బాగోదు సో అందుకే ఎక్కువ డబ్బా కొట్టుకోదు మన గురించి మనం కొంచెమే కొట్టుకోవాలి ఇప్పుడు నేను కొట్టుకుంటే చూడు ఎట్లా స్మార్ట్ బాయ్ శివ ఇది ఓకే బాగుంది లవర్ బాయ్ శివ దరిద్రంగా ఉంది ఇది చెప్పుకోవద్దు ఎందుకంటే అతి కొట్టదు ఎక్కువ కొట్టద్దు నార్మల్గానే ఉండాలి అది స్మార్ట్ బాయ్ అంటే మీకు కూడా నచ్చింది కాబట్టి అందుకే ప్రతిరోజు చెప్తూ ఉంటానన్నమాట స్మార్ట్ బాయ్ స్మార్ట్ బాయ్ అని గంట కొడుతూ ఉంటాను ఏం పర్లేదు మీకు నచ్చాను కదా మీకు నచ్చితే చాలు మీకే నచ్చాలి నేను నీకు మెయిన్గా నీకు నచ్చాలి ఇంకా ఈ లోప కాల్ చేసుకొని మాట్లాడదాం హలో హలో హాయ్ మీ పేరు పార్వతి రాజు 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 ఓకే ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా నేను ఓకే థ్యాంక్ యూ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఖమ్మం మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది అబ్బా కొంచెం గట్టిగా మాట్లాడరా అందుకే కొంచెం నాకు క్లారిటీ లేదు ఓకేనా ఏం చేస్తుంటారు నైన్త్ క్లాసా నాకన్నా పెద్దదాన్ని మేము అనుకున్నా ఏం పర్లేదు అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పనా మన షో చూస్తున్నారా రోజు రెగ్యులర్గా అవునా ఇప్పుడు నమ్మాలి కదా అంటే షో చూస్తే పక్కా కాల్ చేస్తాను నాకు రెగ్యులర్గా సో ఫస్ట్ టైం కాల్ వచ్చినట్టుంది కదా సో నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండు చూస్తూ ఉండు ఓకేనా మీకు ప్రతిరోజు హాయ్ చెప్తా థ్యాంక్ యూ సో మచ్ సో తెలియదు కాబట్టి ఇక తెలుసుకోలేక వాయిస్ చాలా చిన్నగా వచ్చింది ఏం పర్లేదండి మీకు మాత్రం పెద్ద హాయ్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈలోపు ఇంకో కాల్ తీసుకుందాం హలో హలో హాయ్

తెలుస్తుంది అన్నమాట చూసావా నా యాంకరింగ్ ఎంత డెవలప్ అయింది నేను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా ఇది ఇది కావాలి దివ్య నువ్వు ఇట్లా గట్టిగా చెప్తూ ఉంటే నాకు ఇంకా ఫీలింగ్ వేరే ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ దివ్య ఇలానే చూస్తూ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ దివ్య మీరు చాలా చక్కగా మాట్లాడారు నా గురించి ఇంకా గొప్పగా చెప్పారు సో నువ్వు అలా చెప్పిన ప్రతిసారి నాకు ఎలా ఉందంటే లోపల తట్టుకోలేనంత ఆనందం ఉంది అని తట్టుకోవాలి కదా థ్యాంక్ యూ సో మచ్ సో అదన్నమాట దివ్య కాల్ చేసి నా గురించి చెప్పింది ఇలా కాల్ చేసి మీరు కూడా నా గురించి ఇలా చెప్తూ ఉంటే మనకు రోజు రోజు ఎనర్జీ మామూలుగా రాదు రెక్కలు వచ్చేస్తాయనమాట అది మీరు కాల్ చేయాలి కనెక్ట్ కావాలి మాట్లాడాలి లేదంటే నేను ఇలానే నిల్చొని చూస్తూ ఉండాలి ఇలా చూస్తూ ఉంటే బాగోదు కదా అందుకే కాల్ చేయండి కనెక్ట్ అవ్వండి మాట్లాడండి ఈలోపు మన ఫోర్ శాట్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచం గురించి చెప్పాలిగా అందులోకి నా వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఊపు క్రేస్ కథ కార్ఖానా ఎర్రగడ్డ అన్నీ ఉంటాయి అందులో ఈలోపు ఒక కాల్ తీసుకొని మళ్ళీ దాని గురించి చెప్దాం హలో 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 హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు ప్రసాద్ బ్రో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మైసూర్ బెంగళూరు డర్లింగ్ బెంగళూరులో మన తెలుగు చూస్తున్నాం మరి నీ ఫీలింగ్ ఎలా ఉంది అది ఇది కావాలి ఎక్కడున్నా మన అడ్డా డర్లింగ్ ఫస్ట్ టైం కాల్ చేసినావా ఓకే ఎవరికైనా విష్ చేయాలా ఎవరికైనా విష్ చేయాలా ఊరికనే సో నీ తరపు నుంచి మీ వాళ్ళందరికీ హాయ్ నేను చెప్పాలి కదా ఓకేనా సో ఎలా ఉంది మన యాంకరింగ్ మన షో ఫోన్ అవునా సూపర్ డార్లింగ్ ఇది ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా చాలా ఇస్తా మీరు తీసుకొని ఎంజాయ్ చేయాలి ఓకేనా తప్పకుండా ఇలానే కాల్ చేస్తూ ఉండు ఇలానే షో చూస్తూ ఉండు ఇంకా మీ వాళ్ళకి చెప్పు ఎందుకంటే శివగారు టీవీలో వస్తుండు ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండు కోతి చేష్టాలు వాని కథ అంతా వేరే ఉందని చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ బాయ్ అది డార్లింగ్ కాల్ చేసిండు మాట్లాడిండు బెంగళూరు దాకా వెళ్ళినామంటే మరి మామూలు విషయం కాదు మరి ఇక్కడ ఉండి అక్కడ దాకా వెళ్ళొచ్చినాం ఫ్రీగా అలా ఉంటుంది మరి బెంగళూరు ఏంటి అమెరికాకు కూడా వెళ్తాయి ఇంకా నా లో అయితే చూస్తూ ఉండండి మీరు ఇలానే ఉంటుంది ముంగడ ముంగడ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలా కాల్ చేసి ఈరోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మామూలుగా కాదు అంటే నాకు నాకు అనిపించింది ఓకే నేను చాలా డెవలప్ అయ్యానని థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం హలో హలో హాయ్ మీ పేరు మధు ఏంటో నాన్న నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళినాము కోమల ఏంటి కోమలి యాక్చువల్గా వాయిస్ చేంజ్ వచ్చేసరికి మాదేమో అనుకున్నా అయ్యా కోపం వచ్చిందా మరెందుకు అని అంటున్నావు తినలేదురా నువ్వు కాల్ చేసి నువ్వు ఇంత డల్గా మాట్లాడితే నా అన్నం కూడా తినను నువ్వు ఎనర్జీతోటి ఆ ప్రేమేది ఏది అనురాగం ఏది ఏది ఫస్ట్ కాల్ అంటే నీకు ఇవ్వలేదనా కోమలే నీకు ఒకటి చెప్పనా టీవీలో చూస్తే గిట్లా నీకు ఇగో మంచి హగ్గు అస్సలి నేను ఇక్కడ కొడతారు బయటకత్తే అందుకే హగ్గియ్య జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటా ఎందుకంటే కరోనా చాలా విపరీతంగా ఉంది కాబట్టి శానిటైజ్ చేసుకుంటా జస్ట్ సెకండ్ మాత్రం వేయగలుగుతా ఇక్కడ నుంచే ఎత్తున్నా తీసుకో ఓకేనా చెప్తారా చెప్పు కోమలి నువ్వు చెప్పిన తర్వాత ఇంకా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్నా అర్థమైంది ఎవరెవరిది పేరు శశి చైతు శేషు ఏ శేషు బర్త్డేనా ఈరోజు శేషు నువ్వు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎన్నో జరుపుకొని కోమలితోటి నాతోటి కప్పు కాఫీకి రావాలి ఏదో ఒక రోజు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే శేషు నువ్వు ఇలాంటి బర్త్డే బాగా జరుపుకొని హ్యాపీగా ఉండాలి సేఫ్గా ఉండాలి అది కోమలి తరపు నుంచి మరి కోమలి తరపు నుంచి అంటే ఇంకా వేరే లెవెల్ కదా కోమలి థ్యాంక్ యూ రా కోమలి ఇలానే కాల్ చేస్తుండు ఓకేనా అలాంటి స్టెప్పులు వేయాలని మనకు చాలా ఉంటుంది కానీ అంత రిస్క్ షాట్లు మనం చేయం కదా జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేయాలి అంతే ఇలాంటి అంత రిస్క్ చాట్ చేసినామనుకో టీమ్ అవుతుంది అందుకోసమే ఇట్లా పెట్టుకొని ఇలా నిల్చొని మాట్లాడాలి హలో ఈలోపు ఒక మంచి కాల్ తీసుకుంది ఎందుకు ఫ్లో వెళ్ళిపోతూనే ఉంది హలో హలో హాయ్ ఎస్ ఎస్ బాగున్నా మీ పేరు రితికా ఏ హాయ్ బాగున్నా నువ్వు బాగున్నావా ఏంటి చాలా గ్యాప్ తర్వాత కాల్ చేశారు అవునా ఈరోజు మరి శివగాడు ఎలా ఉన్నాడు మీరు అసలు టీవీ చూసారా బాగుండడం చెప్పడానికి హాయ్ చెప్పుడు బాయ్ చెప్పుడు అలాంటి ఉన్నాయా ఎవరికి మీ శివ అంటే నేనే నీకు హాయ్ రా శివ త్రిషిక తరపు నుంచి సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ నీ పక్కనున్న వాళ్ళకు నీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికి హాయ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చేశానండి మీరు చేశారా ఈరోజు టాపిక్ అంటే ఐ లవ్ యూ ఎలా చెప్పాలని ట్రైనింగ్ తీసుకోవాలి నా దగ్గర ఐ లవ్ యూ అని ఎలా చెప్పాలి ఒకసారి చెప్పండి అంతేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ రిషిక బాయ్ సో రిషిక ఏదో మాట్లాడదాం అనుకుంది ఏదో మాట్లాడింది అయినా పర్లేదు ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నా ఫీల్ కావద్దు రిషిక మీరు ఎప్పుడు ఇలానే కాల్ చేస్తే షో చూస్తూ ఉండాలి సో టైం కూడా అయిపోయింది వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఏ విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అండ్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో టైం అయిపోయింది వెళ్ళిపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ